Hi friends, here is my server. This is Dell R740 workstation and XD model. This is a server Xeon Gold. This is a processor number 6138 processor. 2GB 8MB cache memory. 2GB processor. 2 processor. 20 core, 2 processor. 40 core, 83. This RAM is basic 128GB RAM. DDR4 model. RAM వచ్చేసి మీకు 128GB RAM వస్తుంది మీకు బేసిక్ గా ఏదైనా హార్డ్ డిస్క్ మీకు ఒక 1TB SAS వస్తుందండి ఇందులో వచ్చేసి రైడ్ కార్డ్ కూడా ఉంటుంది H730 వస్తుందండి రైడ్ కార్డ్ మోడల్ కూడా ఐడి ర్యాక్ వస్తుంది బిల్ట్ ఇన్ అలాగే మీకు దీంట్లో వచ్చేసి మీకు మెయిన్ గా స్టోరేజ్ గా వాడుకోవచ్చుండి ఇది ప్లస్ పాయింట్ ఏందంటే స్టోరేజ్ గా వాడుకోవచ్చు దీంట్లో మీరు చూసినట్లయితే 12 స్లాట్స్ ఉన్నాయండి మొత్తం కూడా హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి ఫ్రంట్ లో మీకు 12 ట్రేల్ పెట్టుకొని మీరు ఈచ్ వన్ 20TB వేసుకొని శుభ్రంగా 12x20 వేసుకొని మీరు రైడ్లు కాన్ఫిగర్ చేసుకొని స్టోరేజ్గా కూడా వాడుకోవచ్చు హ్యాపీగా దీన్ని అలాగే మీరు వర్చువల్ మిషన్స్కి వాడుకోవచ్చు అండి ఆన్లైన్ యాక్సెస్కి ఎస్ఏపి వాటికి పెద్ద అప్లికేషన్స్ దేనికైనా వాడుకోవచ్చు ఇది చాలా లేటెస్ట్ సర్వరు ఇందులో వచ్చేసరికి మీకు మ్యాక్సిమం ర్యామ్ వచ్చేసి 3TB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది అండి ర్యామ్ కూడా 3TB సపోర్ట్ చేసేది కాబట్టి మీరు హెవీ అప్లికేషన్స్ మీరు ఎస్ఏపి హానా కానీ అట్లాంటి లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ వేసుకొని మీరు ఆన్లైన్ ఇవ్వచ్చు ఎక్కువ వర్చువల్ మిషన్స్ కూడా పనిచేస్తాయండి ఎందుకంటే 40 core 83 ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వర్చువలైజేషన్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మీకు వర్చువల్ మిషన్స్ ఎక్కువ వేసుకొని దీన్ని వాడుకోవచ్చు అలాగే మీరు దీంట్లో గ్రాఫిక్ కూడా పెట్టుకోవచ్చు అండి గ్రాఫిక్ కార్డు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు రెండరింగ్ కూడా పనికొస్తుంది మీరు దీన్ని స్టోరేజ్గా వాడుకోవచ్చు రెండరింగ్కి వాడుకోవచ్చు అప్లికేషన్స్కి వాడుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మామూలుగా డొమైన్ కంట్రోల్కి అట్లాంటి నెట్వర్కింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి సర్వర్ని హ్యాపీగా ఇందులో వచ్చేసరికి మీకు రెండు ప్రాసెసర్లు ఉంటాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి రెండు ప్రాసెసర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు డెల్ పవర్ఎడ్జ్ R740xd వస్తుందండి మోడల్ నెంబర్ పవర్ఎడ్జ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు ప్రాసెసర్లు వస్తాయండి మీకు 24 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి 24x128 వేసుకుంటే మీకు 3TB ర్యామ్ అప్గ్రేడ్ అవుతుందండి అలాగే మీకు ఇక్కడ రైడ్ కార్డ్ వస్తుంది మీరు చూసుకున్నట్లయితే దీంట్లో డ్యూయల్ ఎస్ఎంపిఎస్ వస్తుందండి డ్యూయల్ ఎస్ఎంపిఎస్ ఉంటుంది 750W 750W రెండు ఎస్ఎంపిఎస్లు వస్తాయి మీకు అలాగే రెండు ల్యాన్ పోర్ట్లు ఉన్నాయండి బ్యాక్ సైడ్ మీకు రెండు ఎఫ్సి కూడా ఉన్నాయి అలాగే చూసుకుంటే మీకు యుఎస్బిలు రెండు ఇచ్చారు వీజీఏ అవన్నీ మామూలు కామన్గా ఇంకా దేనికైనా ఉంటాయండి ఐడి ర్యాక్ పోర్ట్ కూడా ఉందండి దీనికి ఐడి ర్యాక్ పోర్ట్ సపరేట్గా ఇక్కడ వస్తుంది దీంట్లో చూసుకున్నట్లయితే పీసీ స్లాట్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక గ్రాఫిక్ కార్డు కూడా వేసుకోవచ్చు అండి గ్రాఫిక్ కార్డుకి కూడా ఆప్షన్ ఉంది మూడు స్లాట్స్ ఉంటాయి X16లు మీరు NVMe వేసుకోవచ్చు కార్డు పెట్టుకొని మీరు కార్డులో ఇప్పుడు NVMe పెట్టుకునే ఆప్షన్ వస్తుంది కదా అది పెట్టుకొని కూడా NVMe వేసుకోవచ్చు ఓఎస్ కోసం అండ్ ఓవరాల్గా ఈ సిస్టమ్ గురించి అయితే ఇదండి దీంట్లో అయితే మీరు అప్లికేషన్స్ ఏదైనా వాడుకోవచ్చు అండి రెండరింగ్కి కూడా వాడుకోవచ్చు అండి హ్యాపీగా ఎక్కువ ర్యామ్ సపోర్ట్ చేయడం వల్ల మీరు అప్లికేషన్స్ కూడా అవన్నీ వాడుకోవచ్చు హ్యాపీగా అలాగే మా ఛానల్ విజిట్ అవ్వండి ఇంకా మీకు వర్క్ స్టేషన్స్ డెస్క్టాప్స్ సర్వర్స్ గురించి కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మా దగ్గర కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్నీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు చూసుకోండి ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి అలాగే మీకు కాన్ఫిగరేషన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుందండి మీకు బేసిక్ కాన్ఫిగరేషన్లో ఒక ప్రైస్ ఉంటుంది దాని అది మేము స్క్రీన్ మీద ఇస్తాము అలాగే మీకు కాన్ఫిగరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రైస్ కూడా సేమ్ అవుతుందండి అందరూ పూర్తిగా వీడియో చూడండి మీకు అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయండి అలాగే మా ఛానల్ కూడా విజిట్ చేయండి ఇంకా చాలా సిస్టమ్స్ గురించి మేము వీడియోలు పెట్టున్నాము అన్నీ చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.